Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Babu, varini vedukuntunna Raghu Rama. YCP తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకి అర్జెంటుగా రాజకీయ పార్టీల మద్దతు కావాలట. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తనను హత్య చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన ఎంపీ తనను అంతం చేస్తే జనాలు చూస్తూ ఊరుకోరంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారాయణ, రాఘవులు, తులసిరెడ్డి అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయా పార్టీల నేతలంతా తనకు మద్దతుగా నిలబడాలని రిక్వెస్ట్ చేసిన ఎంపీ మరి బీజేపీ పేరు మాత్రం ఎందుకు ప్రస్తావించలేదో తెలియడం లేదు. తాను జూలై 4వ తేదీన భీమవరానికి చేరుకునేందుకు నర్సాపురం ఎక్స్ప్రెస్లో హైదరాబాద్లో బయలుదేరిన విషయాన్ని చెప్పారు. అయితే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను ప్రయాణిస్తున్న బోగిని కాల్ చేసేందుకు జగన్ కుట్ర పన్నినట్లు ఆరోపించారు. రైలు బోగిని కాల్ చేసి తనను చంపాలని ప్లాన్ చేసినట్లు జగన్పై ఆరోపణలు చేసిన ఎంపీ అందుకు ఆధారాలను మాత్రం బయటపెట్టడం లేదు. సరే, జగన్పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతుగా పార్టీల నేతలంతా తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నిజంగా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్పై ఎంపీ ఏ విధమైన పోరాటం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమం ఒకటి పెట్టుకుని జగన్ను అమనాభూతులు తిడుతూ ఉంటారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి జగన్కు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారంతే. దీనినే జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు ఎంపీ భ్రమపడుతున్నారో ఏమో. ఇలాంటి పోరాటం చేసే వ్యక్తికి ఎవరైనా ఏ రకంగా సాయం చేయగలరు, ఏ రూపంలో మద్దతు ఇవ్వగలరు? ఢిల్లీలో కూర్చోవడం కాకుండా నేరుగా నర్సాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రభుత్వానికో లేదా జగన్కు వ్యతిరేకంగానో ఆందోళనలు చేస్తే దానిని పోరాటం అంటారు. ఒకవేళ నర్సాపురానికి వెళ్ళలేకపోతే వైజాగ్, విజయవాడ, తిరుపతి ఏదో ఒక ప్రాంతంలో ఆందోళన నిర్వహిస్తే మిగిలిన పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది.